మాలను ధరించి నా కన్నే స్వామి, మూలమెరిగిన నీ వేయిల మోక్షగామి. మాలధారణం మాయాహరణం, మాలధారణం మాయాహరణం, నీలోని స్వామికి శరణం చరణం. మాలను ధరించిన కన్నే స్వామి, మూలమెరిగిన నీవే ఇల మోక్షగామి. విద్య నేర్పని గురుగుల అజ్ఞానం, మంత్రిలో దాగిన అధికార దాహం. రాణిలో దాగిన పుత్ర వాత్సల్యం, స్వామిపై మోజున్న లీలావతి కామం. వావరులోని రాక్షసదన దాహం, వావరులోని రాక్షసదన దాహం, మనుషుల అసురుల చేసే వైనం. మాలను ధరించిన కన్నే స్వామి, మూలమెరిగిన నీవే ఇల మోక్షగామి. మోనిహరుల పాణిగ్రహ సంసార ఫలితంగా జన్మించినటువంటి హరిహర సుతుణ్ణి కోయవాడి రూపంలో శివుడు భూమిపైన పంపారణ్యానికి చేరుకొని పంపానది తీరాన శివుడు హరిహర సుతుని మెడలో రక్షకమణిని కట్టి మణికంఠుడు అని నామకరణం చేసి వేటకొచ్చిన సంతానహీనుడైన ఆ పంతలరాజుకి హరిహర సుతుని అప్పగించాడు. ఆ హరిహర సుతుణ్ణి దైవప్రసాదంగా భావించినటువంటి రాజశేఖరుడు తన రాజధానికి రాగా స్వామివారి పాదమహిమ వలన అంతవరకు సంతానం లేని మహారాణికి ఇంకొక కుమారుడు జన్మించాడు. ఇరువురు కుమారులను కూడా ప్రేమతో పెంచి వారికి విద్యాబుద్ధులు నేర్పించడానికి గురుకులానికి అప్పగించగా అయ్యప్ప స్వామి అనాథయని, విద్యను నేర్పడానికి నిరాకరించిన జ్ఞానులైన గురువులలోని అజ్ఞానాన్ని, పంతల మహారాజు రాజశేఖరుడు చనిపోతే రాజు కావాలనుకున్న మహామంత్రి, అయ్యప్పని రాజుగా పట్టాభిషేకం చేస్తానని రాజు ప్రకటించగా అయ్యప్ప రాజైతే తాను రాజు కాలేనని, కాబట్టి అయ్యప్పని చంపేస్తే తాను రాజు కావచ్చనే కుయుక్తితో ఉన్న మహామంత్రిలోని అధికార దాహాన్ని, మహామంత్రి కుట్రకు లోనై అయ్యప్ప రాజైతే తన కొడుకు రాజు కాలేడని భావించి మంత్రి సలహా మేరకు తలనొప్పి నటించి వైద్యానికి అవసరమైన పులిపాల కోసము అయ్యప్పను అడవికి పంపి అయ్యప్పని హతం చేయాలనుకున్నటువంటి మహారాణిలోని పుత్రవాత్సల్యము అనగా బంధుప్రీతిని వృద్ధభర్త శాపంతో మహిషిగా మారి హరిహర సుతిని చేతిలో తప్ప ఇతరుల చేతిలో మరణం రాకూడదని బ్రహ్మచే వరము పొంది హరిహర సుతుని అవతారానికి కారణమై హరిహర సుతుని చేతిలో మహిషిగా మరణించి శాపమిక్తి పొందిన లీలావతి అయ్యప్ప స్వామినే పెళ్ళాడమని వరం కోరిన ఆ లీలావతిలోని అంతులేని కామాన్ని, ధనం కోసం మనుషులను నిర్దార్ఢ్యంగా చంపే గజదొంగ వావరు, అవతారం చాలించాలని శబరిమలేకి బయలుదేరిన అయ్యప్ప స్వామి తలపైన ఇరుముడిని చూసి ధనం మూట అనుకుని అయ్యప్ప స్వామిని చంపాలని అయ్యప్పపై దాడి చేసి అయ్యప్ప స్వామి చేతిలో ఓడిపోయిన ప్రాణాలు దక్కించుకున్న వావరలోని ధనదాహాన్ని, జ్ఞానులైన గురువులలోని అజ్ఞానం, మహామంత్రిలోని అధికార దాహం, మహారాణిలోని బంధుప్రీతి, లీలావతిలోని అంతులేని కామం, వావరులోని ధనదాహం, ఇలా ఈ ఐదు దుర్గుణాలు మనిషిని రాక్షసుడిగా మారుస్తున్న వేళ హరిహరాత్మజుడైన అయ్యప్ప స్వామిలోని హరి సృష్టి ప్రారంభం నుండి అన్ని యుగాలలోనూ మత్స్య కూర్మ మోహిని వరాహ నృసింహ వామన పరశురామ రామ కృష్ణ ఇలా ఎన్నో అవతారాలను ధరించి ఎన్నిసార్లు రాక్షసులను హతమార్చినా గాని ఇలా మనుషులందరూ రాక్షసులుగా ఎందుకు మారుతున్నారో అని ఆలోచించి ఎన్నో అవతారాలు దాల్చిన తాను రాక్షసులను చంపాను కానీ
రాక్షస గుణాన్ని చంపలేకపోయానని తలచిన హరి, మరియు యుగ యుగానికి రాక్షస జాతి నశించినా రాక్షసత్వం నిండిన మనుషులుగా అవతరించిన వారే మైలపడిన ఆత్మలను లయం చేసుకోలేని గమనించిన హరుడు. ఇలా అయ్యప్ప స్వామిలోని హరిహర అంశల ఆలోచనల నుండి పుట్టిన దీక్షే అయ్యప్ప స్వామి దీక్ష. కృత త్రేతాయుగాలలో కొండకొచో అన్నట్టు జన్మించారు ఒకరిద్దరు రాక్షసులు. కానీ ద్వాపర కలియుగాలలో రాక్షస జాతి చోట మనుషులందరూ మనిషి రూపంలోని రాక్షసులని తలంచి మానవులందరినీ హతమారిస్తే సృష్టికే అర్థం ఉండదని, రాక్షస గుణం కలిగిన మనిషిలోని రాక్షస గుణాన్ని చంపడానికి మనిషినే దేవుణ్ణి చేస్తే మానవ దేహంలోని రాక్షస ఆత్మను దైవాత్మగా మార్చాలని తలంచి ఆ హరిహరస్తుతుడు అయ్యప్ప స్వామి తనపై దాడి చేసిన వావరును క్షమించి మొదటిసారిగా అయ్యప్ప మండల దీక్షను వావరుకు ప్రసాదించి వావరులోని రాక్షస గుణాన్ని వావరు చేతే చంపించడానికి దీక్ష ద్వారా వావరును దేవుని చేసి ఆ వావరు ద్వారా మనందరిలో దాగియున్న రాక్షస గుణాన్ని చంపడానికి మనకు ప్రసాదించిన దీక్షే అయ్యప్ప మండల దీక్ష. కాబట్టి స్వాములారా, మండల దీక్ష చేస్తున్న మీరు సాక్షాత్తు అయ్యప్ప స్వరూపులుగా లోకరక్షకులుగా మారాలనే ఈ దీక్ష మనకు ప్రసాదించడం జరిగింది.